మేము అప్పుడు మీ కజిన్స్ అందరూ ఉండేవాళ్ళం బేసికల్లీ. ఇప్పుడు షణ్ముఖ్ వై అదే ఇప్పుడు షణ్ముఖ్ శబరీష్ హర్ష మేమందరూ కజిన్స్ బేసికల్లీ. వైవహర్ష ఫ్రెండ్స్ షన్ను శబరీష్ షన్ను అంటే బిగ్ బాస్ షన్ను మేమందరూ కజిన్స్. సో మేము అందరూ కలిసి ఎప్పుడైనా సండే సాటర్డే ఉంటే అలా కెమెరా ఉంటే చాలు ఏదో ఏదో ప్రయోగాలు ఆ టైంలో ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం యూట్యూబ్లో రీచ్ చేయడానికి కదా ఏదో జనాలు చూస్తున్నాం మేము అసలు ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. చేస్తున్నాం మాకు మేము చూసుకోవడానికి చేస్తున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హానెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఎవరి కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకునే సినిమా దట్ ఈస్ చాలా జెన్యున్ అనమాట. మేము చేసుకొని టీవీలో చూసుకొని మాకు మేము మురిసిపోయే వాళ్ళు అంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ మాకు మేమే కొత్త ప్రయోగాలు అనమాట. అంటే ఒక కెమెరా ఒకటే ఉండేది అనమాట. సో కెమెరాతో మ్యూజిక్ కావాలి వెనకాల. సో వాక్ మ్యాన్కి ఇయర్ ఫోన్స్ తగిలిచ్చేవాళ్ళని కెమెరాకి. సో అప్పుడప్పుడు పియానో వెనకాల పియానో ప్లే లైవ్గా ఎడిటింగ్ లేదు, కెమెరాలో ఏం షూట్ చేస్తే అదే సినిమా. సో అలా టైటిల్స్ కూడా పవర్ పాయింట్ వాడేవాళ్ళని. సో ఇప్పుడు నేను యాక్ట్ చేస్తుంటే వేరే వాళ్ళు తీయాలి, నేను ఇంకోళ్ళు యాక్ట్ చేస్తుంటే వేరే వాళ్ళు తీయాలి. సినిమాటోగ్రాఫర్ అలా ఎవరు లేరు, ఒకళ్ళు యాక్ట్ చేస్తుంటే ఇంకోళ్ళు తీయాలి. సో చాలా సరదాగా తీసుకుని వాళ్ళు అలా ఎన్ని చేస్తుంటారు, అలా 30-50 అలా చేస్తాం. మీరు షణ్ముఖ్ శబరీష్, ఇప్పుడు షణ్ముఖ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. యాక్చువల్గా మీరు మరి సినిమా చేసినప్పుడు ఆయన కూడా తనకు కూడా ఒక యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంది కదా, మరి ఇప్పుడు అడగలేదా నేను యాక్ట్ చేస్తాను ఇట్లా అని ఈ సినిమా కోసం? అంటే ఈ సినిమా తనకి సూట్ అవడం తనకి తెలుసు. ఓకే ఓకే, తనకి తెలుసు. నేను ఎప్పుడు అంటే తనకి అంటూ క్యారెక్టర్ ఎప్పుడు రాయలేదు నేను. ఓకే, ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో తీస్తాను లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అంటాను, ఎక్కడ సెట్ అవ్వదు అనమాట. ఏజ్ గ్రూప్ సెట్ అయ్యి కథ ఎప్పుడు రాయలేదు. మేబీ డెఫినెట్లీ మేము కలిసి చేస్తాం ఫ్యూచర్ లో. అదే చేయొచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు తను బిగ్ బాస్ కు వెళ్ళాడు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? ఫాలో అయ్యారా బిగ్ బాస్? ఫాలో అయ్యాను. తన కోసమా? ఎలా అనిపించింది తన ఇది? బాగా చేశాడు, డెఫినెట్లీ వెరీ జెన్యున్ గా ఆడాడు.